లో మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానమైనటువంటిది కార్మిక వ్యతిరేక కర్షక వ్యతిరేక విధానాలు పాటించడం మూలంగా నరేంద్ర మోడీ దేశంలో ఉంటే ప్రజల లాభం జరగదు ప్రజా సంక్షేమాలన్నీ కూడా నాశనం చేస్తున్నాడు కాబట్టి దేశంలో నరేంద్ర మోడీ పరిపాలనకు అంతం పలకాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ అంబేద్కర్ గారు పుట్టినటువంటి 14వ తారీఖు నుంచి వచ్చే నెల 14వ తారీఖు వరకు కూడా ఇంటింటికి ప్రచార యాత్ర జరిపి ప్రజల్ని చైతన్యవంతం చేయాలని నిర్ణయం చేసింది దాంట్లో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతా ఉంది మోడీ గారు రాజ్యాంగాన్ని కూడా సర్వనాశనం చేసి అనేక మార్పులు చేసి కార్పొరేట్ అనుకూల విధానాలు అమలు చేస్తున్నాడు ఎలాంటి మోడీ కేవలం మాటల్లో తప్పితే చేతల్లో చేసేది ఏమీ లేదని నిరూపణ అవుతా ఉన్నది నరేంద్ర మోడీ పిఎం వెల్ఫేర్ ఉంటే కూడా పిఎం కేరెన్ ప్రత్యేకంగా పెట్టి ఆ డబ్బులు ఎవరు ఇచ్చారు ఎంత వసూలైంది ఎవరు ఖర్చు పెడుతున్నారని అడిగితే పార్లమెంట్ లో చెప్పడంట చట్టసభలో చెప్పడంట ఆర్టీఏ చట్టంలో కూడా చెప్పడంట ఈ రకంగా చేసినదండి ప్రజలు ఏమంటారంటే చట్టం ఏమంటదండి లెక్కలేని డబ్బులు బ్లాక్ మనీ అంటారు బ్లాక్ మనీ ఎవరి దగ్గర అయితే ఉందో వాడు అవినీతి పౌరుడు అంటాడు దీని ప్రకారంగా మోడీ దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా పిఎం కేర్ సంస్థలో ఉన్నటువంటి కూడా నల్ల డబ్బులు దాన్ని చూస్తున్నటువంటి పిఎం కూడా అవినీతి పౌరుడు దేశద్రోహి అని అతనే చెబుతాడు కాబట్టి దేశ ప్రజలందరూ కూడా సిపిఐ కూడా మోడీ అవినీతి పౌరుడు అన్నది అర్థమవుతా ఉంది మోడీ కేవలం ఆదారి అంబారీలకే పనిచేస్తున్నాడు తప్పితే ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు చేయట్లేదు ప్రజల మీద ట్యాక్సుల మీద ట్యాక్సులు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి అయినప్పుడు కూడా పట్టించుకోవట్లేదు కార్పొరేట్ సంస్థలైనటువంటి ఆదాని అంబారీలకి ట్యాక్సులు తగ్గించి వాళ్ళకి లాభాలు తెచ్చి పెడుతున్నారు ఒక పక్కన ప్రజలు బాధపడుతుంటే రెండో పక్కన కార్పొరేట్ ఆస్తులు విపరీతంగా పెరుగుతున్నాయి దాని మీద మోడీ చేసేది శూన్యమని అర్థమవుతుంది కావాలని వాళ్ళకి అనుకూలమైనటువంటి ప్రభుత్వం చేస్తున్నాడు కాబట్టి భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్పొరేట్ అనుకూల ప్రజా వ్యతిరేక కార్మిక కర్షక వ్యతిరేక ప్రభుత్వానికి దంచి గద్దె దించాలని నిర్ణయంతో ప్రజల దగ్గరికి వెళ్తున్నాం ఇంటింటికి తిరుగుతున్నాం।